హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. టీడీపీ ఎమ్మెల్సీలు లొంగిపోతారా? అధికార పార్టీతో టచ్లో ఉన్న ఎమ్మెల్సీలు ఎవరు? అసలు మండలి రద్దు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీలకు చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలేంటి? అసలు చంద్రబాబు నాయుడుకు ఎంతమంది ఎమ్మెల్సీలు హ్యాండ్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ మండలి వ్యవహారంలో కొంతమంది ఎమ్మెల్సీలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీల పైన ఒత్తిడి పెరుగుతుంది. మండలి రద్దు వ్యవహారంలో వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్సీలతో అధికార పార్టీ నేతలు టచ్లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు నిలబడ్డవారే చరిత్రలో హీరోలుగా మిగిలిపోతారంటూ వారి మనసు మారకుండా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. తమ పార్టీ నుండి ఎవరు జారిపోరని టీడీపీ ముఖ్యనేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగా మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనేది టాక్. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయడం కోసం టీడీఎల్పీ కీలక భేటీ ఈరోజు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యూహాలు, మండలి రద్దు ప్రచారం, పార్టీ భవితవ్యం మీద ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అయితే ఈ సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నట్లు సమాచారం. మండలి రద్దు ప్రతిపాదన ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు వస్తున్నాయనే వార్తలతో టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్సీలను ఆయా జిల్లాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రముఖులు సంప్రదించి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని, తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ఒత్తిళ్లను అధిగమించడానికి కొందరు ఎమ్మెల్సీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఒత్తిడికి ఎమ్మెల్సీలు లొంగిపోవడం అంత తేలిక కాదని టీడీపీ అంచనా వేస్తుంది. తమ ఎమ్మెల్సీ లెవెల్లోనూ వేరే ఆలోచన కనిపించడం లేదని, అందరూ నాయకత్వంతో టచ్లో ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. తమ పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు అధికార పార్టీ వ్యూహాల్లో చిక్కుకోకుండా అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. 1984లో జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం చేసిన పోరాటంలో యాక్టివ్గా పాల్గొన్న వారికి పిలిచి తర్వాత టికెట్లు ఇచ్చామని, ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మండలిలో 2 రోజుల క్రితం జరిగిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్సీల ప్రతిష్ట బాగా పెరిగిందని, మిమ్మల్ని ప్రజలు హీరోలుగా చూస్తున్నారని, వందల సంఖ్యలో అభినందన సందేశాలు అందుతున్నాయని, ఈ వాతావరణంలో ఎమ్మెల్సీలు పార్టీలు మారతారని అధికార పార్టీ చేస్తున్న ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇక మండలి రద్దు ఖాయమనే సంకేతాలు ఎమ్మెల్సీలపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. సోమవారం కేబినెట్ సమావేశం జరిగే వరకు దీనిపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. అయితే టీడీఎల్పీ సమావేశం ఆదివారం కేంద్ర కార్యాలయంలో జరగబోతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలా వద్దా అనేది కూడా ఈ సందర్భంలో నిర్ణయిస్తారు. 4 ఎమ్మెల్సీలు తాము టీడీఎల్పీకి భేటీకి రాలేకపోతున్నామని ముందుగానే నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు వర్ధంతి ఉన్నందువల్ల రాలేకపోతున్నామని ఆయన సతీమణి, ఇటీవల చనిపోయిన తన సోదరికి సంబంధించిన కుటుంబ కార్యక్రమాల వల్ల నేను రాలేకపోతున్నానని కర్నూలుకు చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, తన దగ్గరి బంధువుల వివాహ కార్యక్రమం వల్ల రావడం లేదని అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి, అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు సమాచారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి.